ஸ்மோக்கிங் அண்ட் ட்ரிங்கிங் இஸ் இன்ஜூரியஸ் டு ஹெல்த். புகைப்பிடித்தல் குடிப்பழக்கம் உடல் நலத்திற்கு கேடு. ఇవాళ నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? ఇవాళ నా యక్షిత నన్ను చూసి నవీంద్ర. రే, నీకో విషయం చెప్పాలరా. ఈ అమ్మాయిలు ఉన్నారే, దీని అమ్మాయి జీవితం ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. వీడు నా ఫ్రెండ్, వీడిని గెలికితే నన్ను గెలికినట్టే, వారు నాతో మొదలు పెట్టినట్టే. రే, వాడు మా చెల్లిని గెలికాడ్రా. చూడు తంబి, ఒకటి గుర్తుంచుకో, అమ్మాయికి సైట్ వేయడం, నాలాంటి లాగి కొట్టడం తప్పేం లేదు. సెంచరీ. వీడి పేరు భరత్. వీడికి కొంచెం తెక్క ఉంది. కొంతమంది వీడిని సైకో అంటారు, ఇంకొంతమంది మెంటలోడు అంటారు. వీడి వీక్నెస్ ఏంటంటే వీడి ఈగో. అదే ఎవడైనా గెలిగితే వీడికి ఎక్కడ లేని టెంపర్ వస్తుంది. అలాంటి వీడి లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. மா நாட மயிலாட மயிலோடு நானாட என்னோடு நீ ஆட வந்துட்டு போ. காத்தோடு கதவாட கேலண்டர் படமாட கடிகாரம் உள்ளாட செஞ்சுட்ட போ. டண்டா டண்ட டண்டா என் வீடெல்லாம் ஆடுத என் கூடத்தான். రే, ఎరా, ఎక్కడికి? ఏంట్రా ఇది, 4000 పెట్టి రెండు కడుతున్నావు, కనీసం 40 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోలేకపోతున్నావు. రే, నీకు తెలుసు కదంట్రా, అయినా నా అందం ఈ అద్దంలో పడుతుందా? ఈ అద్దం చూడరా, కొంచెం పెద్దది కొనొచ్చు కదంట్రా. ఎరా, ఎలా ఉన్నా? పోలా, అదిరి పోలా. రే, నిన్నే ఎక్కడికి వెళ్తున్నావురా? వచ్చింది రాజు చెప్తా. ఈ అమ్మాయిలు ఉన్నారే, ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు. కొంచెం బెండ్ అయ్యామా, నరకానికి ఇదిగో దారని చెప్పేసి సమ్మగా తోసేస్తారు. లైఫ్లో ఈ అమ్మాయిలు మనకు అర్థం కారరా. ఏమైందిరా? ఏం లేదురా, ఇవాళ ఎలా అయినా కానీ యక్షితకి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ తీరా ప్రపోజ్ చేశాక కోపంగా వెళ్ళిపోయిందిరా. మరెందుకురా, నెల రోజుల నుంచి తన చుట్టూ కుక్కలా తిప్పించుకుంది.
అయినా నా పిచ్చి కానీ నా బుద్ధి ఏమైందిరా, ఎంత ప్రేమించానో తెలుసా. తను బస్టాప్లో నించుంటే ప్రతిసారి చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా అడుక్కునేవాడికి 10 రూపాయలు ఇచ్చావనిరా. ఒకరోజు అమ్మాయి చూసి నవ్వింది. అయినా ఎందుకురా చూసి నవ్వేది? సరే దేనికిరా నవ్వడం? మళ్ళీ ఇది చూసి నవ్విందని చెప్పి నేను నీకు చెప్పడం? ఛా, రేపు వెళ్దాం, దాని సంగతి చూద్దాం. రే, నీకు ఒక విషయం చెప్పాలరా. రే, నాకు కొంచెం పని ఉంది, కొంచెం బాగా వస్తా. రే భరత్, నీకు డైలీ ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక నరకం అనుభవిస్తున్నాను. డైలీ చెప్దాం అనుకునేలోపు నువ్వు ఏదో ఒకటి చెప్తున్నావు లేదా వెళ్ళిపోతున్నావు. నేను యక్షిత ప్రేమించుకుంటున్నామని ఇవాళ ఎలా అయినా నీకు చెప్పేస్తా. నువ్వు ఏమనుకున్నా సరే ఫ్రెండ్గా సాయం చేశావు, నా మాటలు అర్థం చేసుకుంటామని నమ్ముతున్నాను. లెటర్ రాసి చెప్తే సారీరా రవి, నేను చంపాలనుకున్నాను. స్నేహితులు ఎందరున్నా కానీ మంచి స్నేహితుడు ఒకడుంటే చాలరా. నాకు ఫ్రెండ్ అంటే ఏంటో నిన్ను చూశాకే అర్థమైందిరా. ప్రేమించడం నా తప్పే కదా, అందులో నీ తప్పే ఉంది.
ఒక అమ్మాయిని ప్రేమించాలంటే తనని చూస్తే సరిపోదు, తన మనసును చదవాలి. ఇలాంటివి నాకు తెలియదురా, నేను నిజంగానే మొరటోడ్ని. మా నాన్న ఉద్యోగం ఇప్పిస్తానంటే నేనే వద్దని చెప్పేసి సిటీకి వచ్చేసానురా. చెల్లి బాగోగులు చూసుకుంటాడని తల్లి కన్న కళ్ళలో గుడ్డిపాలు చేసేసానురా. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే నీకే ఫ్రెండ్గా పుట్టానని. సారీ సారీ పాపం, నాలాంటోడ్ని 2 ఇయర్స్ భరించడమే కష్టం. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఏంటా అనుకుంటున్నావా? తప్పదురా, నీకు తెలుసుగా నేను ఫిక్స్ అయితే అయ్యమ్ముడు కూడా సైడ్ అవ్వాల్సిందే. గుడ్ బై రా, నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చావు బే? సారీరా, నేను నిన్ను మోసం చేశాను. నిజమే, చాలా మోసం చేశావురా, నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నాకు సారీ చెప్తున్నావు.
అయినా ఫ్రెండ్ని మోసం చేసే ఫ్రెండ్షిప్ ఇంకా పుట్టలేదు. ఒకవేళ మోసం చేస్తే అది ఫ్రెండ్షిప్పే కాదు. బంధంతో ఉన్నప్పుడు బాధలు, బాధ్యతలు లేనప్పుడు బరి తెగింపు వస్తుందిరా. నేను మంచివాడిని కాదురా. అరే పిచ్చోడా, నన్ను మోసం చేశావని నువ్వు అనుకున్నావు, కానీ నేనే నీకు చెప్పకుండా మోసం చేశా. సారీరా. అరే ప్రేమించడం తప్పు కాదురా, ఎవరిని ప్రేమిస్తున్నావన్నది ఇంపార్టెంట్. ప్రేమ సమాధానం కావాలి కానీ ప్రశ్నగా మారకూడదు. ఐఎమ్ సారీరా. ప్రశ్నగా మారుతుంది.